రాజకీయాలు అయితే నాకు తెలియదండి. అయితే సీనియర్ సిటిజన్ గా నా మనసుకు తోచింది నేను నా మనసావాచకరణని నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం నాకు చాలా బాగుందండి. అయితే ప్రాణికోటి ప్రపంచంలో మనిషిని తృప్తిపరిచేది దేవుడి వల్ల కూడా కాదండి. ప్రొద్దున అన్నం పెట్టినాడు, రాత్రికి ఏం పెడతాడని ఆలోచిస్తాడు, కానీ ఇవాళ ఆయన అన్నం పెట్టాడు, దేవుడు ఆయన చల్లగా ఉండాలని ఎవడు కోరుకోడు. బట్ నా అంతరాత్మ సాక్షిగా నేను చెప్తున్నాను, ఆయన ప్రభుత్వం చాలా బాగుంది. ఎక్కడా కూడా ఆంధ్ర తెలంగాణ వాడు, ఆంధ్ర నేను ఆంధ్రవాడిని అండి, ఈడు ఆంధ్ర వాడు ఈడు తెలంగాణ వాడు అని ఎక్కడా గొడవలు లేవు. వాటర్ ట్యాంకర్లు విపరీతంగా తిరిగాయి అటువంటిది లేదు, పవర్ కట్ ఉండేది అటువంటిది లేదు. సామాన్య పౌరుడు నేను, నాకు తెలిసినంత వరకు నాకు ఆయన పరిపాలన బాగుందని 100కి 100 పళ్ళు నమ్ముతానండి. నాకు ఓటు హక్కు ఉంది, గ్యారంటీగా నేను టీఆర్ఎస్కి ఓటేస్తాను సార్. ఇక్కడే ఉందా సార్ ఓటు? అవునండి, ఇక్కడే ఉందండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూడా కొంచెం పుంజుకుంది, రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కొత్త పథకాలు పెట్టి లేదా లేడీస్కి బస్సు ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తూ ఉంటున్నారు, తర్వాత నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తాం, ఒకవేళ కల్పించలేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇస్తూ ఉంటున్నారు. దాని మీద ఏమంటారు సార్? ఒకటండి, ఎక్కువ వాగ్దానాలు చేయటం వల్ల ఏంటంటేనండి, నాలాంటి సామాన్య మానవుడు నలిగిపోతున్నాడు సార్. బాగా డబ్బు గలాడు, కోటీశ్వరులు బాగానే ఉంటున్నారండి. ఇప్పుడు ఆయన ఇచ్చే పథకాల వల్ల దానికి ఎక్కడి నుంచి వస్తుందండి ఆదాయం? నాలాంటి వాడి మీద ట్యాక్స్లు వేయాలండి. ఆ ట్యాక్స్లు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాం అనుకోండి సార్, వెళ్తున్నా కూడా టక్కన పోలీసు పట్టుకొని ఏమంటే మీకు లైసెన్స్ ఉందా అది ఉందా, దానికి 1000 రూపాయలు కట్టండి, 2000 కట్టండి అంటే ఈ వచ్చే ఈ డబ్బులు కోస్టు ఈ గ్యాస్ సిలిండర్లకు ఇటుకేనండి. ఆ విధంగా దోపిడీ చేసేదానికంటేనండి, అసలు ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజలకి జరుగుతున్న అన్యాయాలు ఏంటి, దాన్ని ఏ సక్రమంగా అరికడదామని చూసుకోవాలి. కానీ నేను గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, కుక్కర్లో గ్యాస్ బెల్టులు ఇచ్చేస్తాను, లేకపోతే కుక్కర్లో పోసుకోవడానికి నీళ్ళు కూడా నేనే ఇస్తాను, దాంట్లో బిస్లరీ వాటర్ కూడా నేనే ఇస్తాను అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. కేంద్రంలో ఈసారి వస్తుంది అంటారు సార్? కేంద్రంలో 100కి 100 రూపాయలు కాంగ్రెస్ వస్తేనే ఈ దేశం బాగుపడదు సార్, దాంట్లో డౌట్ లేదండి. మోడీ గారి వల్ల? మోడీ గారి వల్ల అస్తవ్యస్తం అయిపోయిందని నేను భావిస్తున్నాను సార్. మోడీ గారు అమిత్ షా వల్ల అస్తవ్యస్తం అందని నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంతవరకు కాంగ్రెస్ రావాలని నేను కోరుకుంటున్నా, ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఒకవేళ అందరూ బాగుండే సర్వేజన సుఖరాబంత కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా సంతోషపడే మొట్టమొదటి వ్యక్తినండి. బట్ బీజేపీ మాత్రం రాకూడదండి. ఎక్కడ సార్ మీరు? ఆంధ్రాలో? ఆంధ్ర విజయవాడ అండి. విజయవాడ. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే అరెస్ట్ చేశారు కదా? అవునండి. జగన్ ది కుట్రపూర్తి చర్య కిందే చూస్తున్నారు. నూటి నో డౌట్ సార్, కొన్ని లక్షల కోట్లు దోచు సార్. ఒకటండి, జగన్ ప్రభుత్వం నాకు ఇది చేశారు అని కనుక ఎవడైనా అని అంటే కనుక నేను వాళ్ళకి శిరసు మంచి పాదబంధం చేసిన రోజా ఉందండి. ఆవిడ సినిమా ఆవిడ భాష, కొడాల నాన్నగారి భాష, పేరు నాన్నగారి భాష, ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి తిట్టకూడదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, చిరంజీవి గారు ఇట్లా, ఆ నాగబాబు గారు ఇట్లా, తప్పండి. అది నీకు వ్యక్తిగా మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ పోట్లాడుకోవాలి. కానీ నీ ఇంట్లో వాళ్ళు ఎట్లా, నీ వాళ్ళు ఎట్లా, నువ్వెంత, నీ బతికెంత, నీ ఇదెంత, అది చాలా ఒక అడగూతురుగా ఆవిడ మాట్లాడాల్సిన భాష కాదని నా భావన సార్. ఇక ఓటేస్తారంటారా? డబ్బులు ఉండాడు రాజ్యం సార్. జగన్ గారు మళ్ళీ వచ్చినా నేను ఆశ్చర్యపోను.